పొత్తులు తేలే వరకు ఇన్ఫర్మేషన్లు బయటికి లీక్ చేసుకోకూడదు అనుకున్నటువంటి జనసేన, తెలుగుదేశంలో జనసేన బాధ్యతగానే ఆ పాత్ర పోషిస్తోంది. కానీ తెలుగుదేశం మాత్రం ఆంధ్రజ్యోతి ద్వారా లిస్టుని బయటకు పెట్టేసుకుంటుంది, లీకులు ఇచ్చుకుంటోంది ఆంధ్రజ్యోతి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ఎంపిక కసరత్తు కొలిక్కొస్తోంది. పెనుగొండ మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథిని ఈసారి అనంతపురం లోక్సభ అభ్యర్థిగా పోటీ చేయించాలని ఆ పార్టీ నాయకత్వం నిర్ణయించింది. ఆయన గతంలో హిందూపురం ఎంపీగా కూడా పనిచేశారు, కానీ ఈసారి ఆ జిల్లాలో సామాజిక సమీకరణాల భాగంగా ఆయన అనంతపురంలో నిర్పాణ నిశ్చయించింది. పెనుగొండ అసెంబ్లీ అభ్యర్థిగా పార్టీ మహిళా నేత సబిత పోటీ చేయబోతున్నారు. హిందూపురం ఎంపీ అభ్యర్థిగా ఈసారి బోయే సామాజిక వర్గానికి చెందిన నేత నిలబెడతారు. ఆ వర్గానికి చెందిన మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులను అక్కడ నిలపాలని పార్టీ అధిష్టానం గతంలో అనుకుంది, కానీ తనకు ఎమ్మెల్యేగానే అవకాశం కల్పించాలని కాలువ అనేక సార్లు విజ్ఞప్తి చేయడంతో నిర్ణయాన్ని పెండింగ్లో ఉంచారు. మడకశిరలో మాజీ ఎమ్మెల్యే ఈరన్న కుమారుడు అనిల్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. సింగనమల్లో మహిళా నేత బండారు శ్రావణిని ఖరారు చేశారు. మిత్రపక్షాలతో పొత్తుల వల్ల ఈ జిల్లాలో 3 సీట్లకు అభ్యర్థుల ఎంపిక వ్యవహారం పెండింగ్లో పడింది. జనసేన ఈ జిల్లాలో పుట్టపర్తి లేదా అనంతపురం అర్బన్ సీట్ ఇవ్వాలని అడుగుతుంది. బీజేపీ ధర్మవరం సీట్ని ఆశిస్తుంది. కాలువ శ్రీనివాసు లోక్సభకు పోటీ చేస్తారు అసెంబ్లీకి అన్న తేలకపోవడంతో రాయదుర్గం సీటు విషయం కూడా అనిశ్చితిలోనే ఉంది. కదిరిలో ప్రస్తుత ఇన్ఛార్జి కందికుంట వెంకటప్రసాద్ పోటీకి సంబంధించి కొన్ని న్యాయపరమైన అంశాలు తెరపైకి రావడంతో వాటిపై అధ్యయనం జరుగుతుంది. ఏదైనా ఇబ్బంది ఉంటే మాత్రం ముస్లిం లేదా బీసీలకు ఈ సీటు ఇవ్వాలని టీడీపీ నాయకత్వం అనుకుంటుంది. కళ్యాణదుర్గంలో కొత్తగా తెరపైకి వచ్చిన పారిశ్రామికవేత్త సురేంద్రబాబుకి వ్యతిరేకంగా ఇద్దరు ప్రధాన పోటీదారులు ఉమామహేశ్వర నాయుడు, ఉన్నమ హనుమంతరాయ చౌదరి వర్గాలు ఏకమడం ఆసక్తికరంగా మారింది. ఇకపోతే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి ఎస్టీ ఇన్ఛార్జిగా సొంగ రోషన్ కుమార్ నియమించినట్టు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు బుధవారం ప్రకటించారు. దళితుల్లో 2 ఉపసామాజిక వర్గాలకు చెందిన డాక్టర్ అనిల్, రోషన్ ఇక్కడ పోటీ పడ్డారు. వీళ్లలో రోషన్ వైపు పార్టీ నాయకత్వం మొగ్గు చూపింది. అనిల్ పేరును కొవ్వూరు ఎస్సీకి పరిశీలించాలని తీసుకునే అవకాశం లేకపోలేదంటున్నారు. తాజా పరిణామాల్లో కడప జిల్లా పొద్దుటూరులో బీజేపీ ఎంపీ సీఎం రమేష్ సోదరుడు సురేష్ కుటుంబం రేసులో ముందుకొచ్చింది. సురేష్ లేదా ఆయన కుమారుడి పేరును పార్టీ నాయకత్వం పరిశీలిస్తోంది. రమేష్ టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్ళినా ఆయన సోదరు మాత్రం టీడీపీలోనే కొనసాగుతున్నారు. అన్నమయ్య జిల్లా తంబళ్ళపల్లిలో తొలుత మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి పేరు పరిశీలనకు వచ్చిన స్థానిక పార్టీ నేత సైకం జయచంద్రారెడ్డి పేరుని తాజాగా తెరమేగదకొచ్చింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గాన్ని కాకాల సురేష్ పేరు ఖరారు చేస్తారని సమాచారం.